మళ్లీ గెలవాలని రాష్ట ప్రజలు కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు. ఏపీలో 3000 రూపాయలకు పెంచిన పెన్షన్ను ఆయన లంకమ్మ మాన్యంలో పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 10 రోజులు ఆలస్యంగా చెల్లిస్తున్నామని, పేదలకు మాత్రం పెన్షన్లను ముందే ఇస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట, ఏదైతే 3000 పెంచుకుంటా వెళ్తానని చెప్పారో 1వ తారీఖు నుంచి 3000 రూపాయలు చేసి ఆయన మాటను ఆయన నిలబెట్టుకోండి. నేనేమనుకుంటున్నానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం, ఆ వారసత్వ లక్షణాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా 1వ తారీఖు శాంక్షన్ ఇస్తున్నారు. దీని మూలంగా కొందరితో ఆయన మాట కూడా అనిపించుకుంటున్నాడు. ఎవరితో అంటే టీచర్స్తో, చిన్న చిన్న ఎంప్లాయీస్తో కొద్దిగా ఈ డబ్బులు 1వ తారీఖుకి ఇచ్చే ఫ్యాంక్షనర్స్ ఉండారే, భర్త చనిపోయి కాలు చేయి పనిచేయక, వయసు అయిపోయి ఇంటి వాళ్ళు పనిచేయక వీళ్ళకి ఆ ఫ్యాంక్షన్ వచ్చేది. మిగిలిన వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఒక రకంగా 5-6 రోజులు 10 రోజులు అడ్జస్ట్ అవుతారు. వీళ్ళకైతే వీళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బందిగా ఉంటాయని చెప్పి ముందు వీళ్ళకి ఫ్యాంక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి 5-6 రోజులు 10 రోజులు లేట్ అవుతుంది. అది వాళ్ళు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోమని కావాలని చెప్పి చేసిన పని కాదు. 5-6 రోజులుగా 10 రోజులుగా లేట్గా ఇచ్చే మాట నిజమే. కారణం ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకి ఫ్యాంక్షన్, ఆ వృద్ధాప్యం, వికలాంగులు, వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చే ఫ్యాంక్షన్ని దాన్ని తప్పుగా అనుకోకుండా ఉండమని నా కోరిక. ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ముందు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే లెగ్గొట్టి ఫ్యాంక్షన్ ఇచ్చే పనిచేసి